హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టెక్వల్. నేను మీరా, మీరు చూస్తున్నారు ఆర్జే టెక్వల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇండియాలో అతిపెద్ద డ్యామ్స్ అండ్ డ్యామ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, అండ్ అలాగే వాటి యొక్క స్క్వేర్ ఫీట్స్ ఎంత అండ్ వాటి మెగావాట్స్ ఎంత అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్లో అయినా కానీ ఒక క్వశ్చన్ లేదా రెండు క్వశ్చన్లు మనకి డ్యామ్స్ పైన అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒకటి లేదా రెండు క్వశ్చన్లు మనకి అడగడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు మన ఇండియాలో ముఖ్యంగా 20 డ్యామ్స్ ఉన్నాయి. సో వాటిలో వాటి యొక్క డ్యామ్స్ యొక్క మెగావాట్స్ ఎంత అండ్ వాటి యొక్క ఫీట్స్ ఎన్ని అండ్ అవి ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చూసినట్లయితే బగీలహర్ డ్యామ్ ఇది వచ్చేసి 900 మెగావాట్స్ అండ్ 900 మెగావాట్స్ ఇది ఈ డ్యామ్ అండ్ 472 ఫీట్స్ ఉంది ఈ డ్యామ్. అండ్ ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ డ్యామ్ ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మ్యాక్సిమమ్ డ్యామ్ నేమ్ అండ్ ఇది ఎక్కడ ఉంది అని అడగడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ కనిపించే ఈ డ్యామ్ నేమ్ అండ్ అలాగే ఇది ఎక్కడ ఏ రీజియన్లో ఉంది అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు అండ్ ఇది ఎన్ని ఫీట్స్ ఉంది అని కూడా అడగవచ్చు. సో అందుకోసమే నేను ఇక్కడ క్లియర్గా దాని ఆ డ్యామ్ యొక్క మెగావాట్స్ అండ్ స్క్వేర్ ఫీట్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సెకండ్ చూద్దాం, బాన్సాగర్ డ్యామ్ వచ్చేసి దీని యొక్క మెగావాట్స్ వచ్చేసి 425 అండ్ ఇక్కడ చూసినట్లయితే 220 ఫీట్స్ ఉండడం జరిగింది. ఇది ఈ డ్యామ్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే బాక్రా డ్యామ్ వచ్చేసి 1325 మెగావాట్స్ అండ్ అలాగే 740 ఫీట్స్ అండ్ ఈ యొక్క డ్యామ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే భావనీసాగర్ డ్యామ్ వచ్చేసి 1920 మెగావాట్స్ అండ్ అలాగే 105 ఫీట్లు ఉండడం జరిగింది. అండ్ ఈ డ్యామ్ వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే చమీరా డ్యామ్ వచ్చేసి మనకి 1071 మెగావాట్స్ ఉండడం జరిగింది అండ్ అలాగే 741 ఫీట్స్ ఉండడం జరిగింది. అండ్ ఈ డ్యామ్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే హిరాకుడ్ డ్యామ్ యొక్క మెగావాట్స్ ఎన్ని మెగావాట్స్ అంటే 347.5 మెగావాట్స్ అండ్ ఇది వచ్చేసి 200 ఫీట్స్ ఉండడం జరిగింది. అండ్ ఇది ఎక్కడుందంటే ఒరిస్సాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇడుకుడి డ్యామ్ వచ్చేసి మనకి 780 మెగావాట్లు ఉండడం జరిగింది అండ్ అలాగే ఇది యొక్క హైట్ వచ్చేసి 554 ఫీట్లు ఉండడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి కేరళలో ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇందిరాసాగర్ డ్యామ్ యొక్క మెగావాట్స్ ఎంత అంటే 1000 అండ్ అలాగే ఇది దీని యొక్క హైట్ 302 ఫీట్స్ అండ్ ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. కోయానా డ్యామ్ వచ్చేసి 1960 మెగావాట్స్ అండ్ అలాగే దీని యొక్క హైట్ వచ్చేసి 339 ఫీట్స్ అన్నమాట. అండ్ ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే మెట్టూర్ డ్యామ్ వచ్చేసి 840 మెగావాట్స్ అండ్ దీని యొక్క హైట్ 120 ఫీట్లు అండ్ ఇది వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ముల్లా పెరియార్ డ్యామ్ ఇది వచ్చేసి మనకి 175 మెగావాట్లు అండ్ అలాగే 176 ఫీట్లు ఇది వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనకి నాగార్జునసాగర్ డ్యామ్ ఉండడం జరిగింది. నాగార్జునసాగర్ డ్యామ్ వచ్చేసి 816 మెగావాట్లు అండ్ అలాగే దీని యొక్క హైట్ వచ్చేసి 407 ఫీట్లు. సో ఫ్రెండ్స్, ఈ మన ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం ఇఫ్ ఇన్ కేస్ డ్యామ్ మీద క్వశ్చన్ అడిగినట్లయితే ఇది వచ్చేసి దీని యొక్క మెగావాట్స్ ఫీట్స్ కూడా అడగవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే నాథ్పా డ్యామ్ వచ్చేసి 1500 మెగావాట్లు అండ్ హైట్ వచ్చేసి 205 ఫీట్లు అండ్ ఇది ఎక్కడ ఉందంటే సిమ్లా హిమాచల్ ప్రదేశ్లో ఉంది. పాంగ్ డ్యామ్ వచ్చేసి 396 మెగావాట్లు అండ్ అలాగే 436 ఫీట్స్ ఇది వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ యొక్క మెగావాట్స్ వచ్చేసి 172 మెగావాట్స్
అండ్ అలాగే 277 ఫీట్లు. అండ్ ఇది వచ్చేసి మనకు రాజస్థాన్లో ఉంది. రాంజ్గీర్ డ్యామ్ 60 మెగావాట్లు అండ్ 148 ఫీట్లు. అండ్ ఇది వచ్చేసి సిక్కింలో ఉంది. సర్దార్ సరోవర్ డ్యామ్ వచ్చేసి 1450 మెగావాట్లు అండ్ ఇది వచ్చేసి 535 ఫీట్లు. ఇది ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. నెక్స్ట్ శ్రీశైలం డ్యామ్ వచ్చేసి 1670 మెగావాట్లు అండ్ 476 ఫీట్లు. అండ్ ఇది ఎక్కడుందంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ టెహిరీ డ్యామ్ వచ్చేసి మనకి 2400 మెగావాట్లు అండ్ అలాగే 855 ఫీట్లు. ఇది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మా యొక్క వీడియోస్ ఉచితంగా మీ మొబైల్లో పొందండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.